పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి కాస్వే వద్ద తమ్మిలేరు కాలువ పనులు మరియు నియోజకవర్గంలో చేపట్టిన సాగునీటి పనులను పరిశీలించారు. తమ్మిలేరు పంట కాలువ ఇరువైపుల మొక్కలను నాటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో దెందులూరు నియోజకవర్గంలో సుమారు 83 కిలోమీటర్ల మేర రామిలేరు, పట్లూరు, గుండేరు, సీతంపేట, తమ్మిలేరు కాలువలను ఆధునీకరణ పనులను 15 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల గురించి మాట్లాడే మన గౌరవ ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వన్ స్టాప్ షాపులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో దశాబ్దాల అనంతరం నేడు కాలువల్లో సమృద్ధిగా నీరు అందించే రైతులకు నిజమైన అండగా నిలిచిన ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్ ఛానల్స్ కానీ సబ్ ట్రైన్స్ కానీ అక్కడ ఉన్న వాటిని కూడా మోడర్నైజేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నాం. ప్రత్యేకించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే నిజంగా దీని అందరికీ కూడా కారణం మా నాయకులు, ముఖ్యంగా మా నాయకులందరూ కూడా ప్రతి గ్రామం వచ్చి ఈరోజు మొత్తము కూడా మోడర్నైజేషన్ పనులు చూస్తూ ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలుపుతున్నాం. ఇంకా కొంచెం బిట్ మిగిలింది అని కూడా చెప్తున్నారు తమిళేరులో. దాన్ని కూడా డిప్యూటీ సీఎం గారి ఏలూరు లిమిట్స్లో కూడా కొంచెం మిగిలింది చేయలేదు అంటున్నారు. ఏలూరు లిమిట్స్లో డిప్యూటీ సీఎం గారు పెద్ద నాని గారితో మాట్లాడి అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ కొల్లేరు వరకు వెళ్ళేదాన్ని కూడా తప్పకుండా దాన్ని కూడా అని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల గురించి ఆలోచించే గౌరవం ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రానికి ఉండటం, రైతును మహారాజుగా చూడాలనుకునే ముఖ్యమంత్రి గారు ఉండటం, ఈరోజు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి అన్ని విధాలా కూడా రైతాంగానికి వన్ స్టాప్ షాప్గా ఇవ్వడమే కాకుండా అనే విషయాన్ని తెలుసుకున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు నియోజకవర్గంలో సుమారుగా 84 కిలోమీటర్లు పూర్తిగా కూడా మోడర్నైజేషన్ చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ మోడర్నైజేషన్ కార్యక్రమం చేస్తున్నటువంటి మా నాయకులందరికీ కూడా ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రత్యేకించి శ్రద్ధ వహించి ఈ ప్రతి గ్రామంలో ఈ మోడర్నైజేషన్ కార్యక్రమం